దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాన్ని చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ వందల పాయింట్లతో వేల పాయింట్లతో కోల్పోయి చాలా వరకు చతికిల పడుతుంది. నిఫ్టీ కూడా వందల స్థాయిలో పాయింట్లను కోల్పోయి వేల స్థాయికి చేరువవుతున్నాయి. డాలర్తో ఒక రూపాయి మారకపు విలువ చాలా వరకు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ చాలా వరకు హెచ్చు తగ్గులను కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోయిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థల నుంచి సానుకూలంగా స్పందన వచ్చినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్నదంతో దేశవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్, నిఫ్టీ కూడా చాలా వరకు హెచ్చు తగ్గులను దరిచేరవచ్చు అని నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలా వరకు కుప్పకూలే అవకాశాలు లేకపోయేవని కూడా నిపుణులు అంటున్నారు. బ్యాంకింగ్, ఆటో రంగాలు తీవ్రంగా నష్టాలు ఎదుర్కొంటాయని, బీఎస్సీ బ్యాంకింగ్, ఆటో రంగ షేర్లు కూడా చాలా వరకు నష్టపోయాయని నిపుణులు వెల్లడించారు. మరోవైపు ఆసియా మార్కెట్లు చాలా వరకు గరిష్ట స్థాయికి చేరుకుంటే భారత్లో ఉన్న మార్కెట్లు మాత్రం చతికిలబడుతున్నాయి. నిఫ్టీలో విడ్రో, ఇండాల్కో ఇండిసిస్, ఏషియన్ పెయింట్స్, అల్ట్రాసెక్ సిమెంట్స్, సిఫ్లా షేర్లు లాభాల్లో పయనిస్తున్నప్పటికీ జేడబ్ల్యూఎస్ స్టీల్స్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టి, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, టాటా స్టీల్ షేర్లు మాత్రం నష్టాల్లో ప్రయాణిస్తున్నాయి. ఇదే విధంగా కరోనా సెకండ్ వేవ్ కనుక కొనసాగినట్లయితే భారత్లో ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ చాలా వరకు నష్టాల్లో కూరుకుపోతాయని కూడా సమాచారం.